జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరొకవైపు మ్యాజికన్ డాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీకి సంబంధించి మనం ఇప్పటికి గ్లోబల్ రౌండప్ లో కనీసం 10 సార్లు మాట్లాడుకుని ఉంటాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా మనం చర్చించుకునే సందర్భం వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రిత్వ శాఖకి అండ్ మ్యాజికన్ డాక్స్ లిమిటెడ్ మధ్య ఒక మరొక ఒప్పందం కూడా కుదిరింది. అదేంటంటే సుమారు 1,070 కోట్ల రూపాయలతోటి 14 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఇది మారిటైమ్ డిఫెన్స్ కోసం అని చెప్పేసి ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. సో ఒకసారి దీని ఇంపార్టెన్స్ గురించి చెప్తారా సార్? అండ్ దీని తర్వాత మనం ఈవెన్ ఇండియన్ నావీకి సంబంధించి మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ జరిగాయి. సో ఇప్పుడు ఈ పెట్రోల్ వెజల్స్ అనేవి యాక్చువల్లీ దేనికి ఉపయోగపడతాయి, దేనికి ఈ ఒప్పందం కుదిరినట్టు, దీని ప్రాధాన్యత తెలుసుకున్న తర్వాత మిగతా వాటిలో కలిపి మనకు చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. గుజరాత్ నుంచి తీసుకొని మనం వెస్ట్ పశ్చిమ బెంగాల్ దాకా చూస్తే కనుక ఇంత పెద్ద కోస్ట్ లైన్ మనం రక్షించుకోవాలంటే కనుక మనకు చాలా అసెట్స్ కావాలి. కానీ గతంలో ఏంటంటే మనకు ఒక సైడు బే ఆఫ్ బెంగాల్, ఇంకొక సైడు మనకు సింధు మహాసాగరం, ఈ రెండు ఉన్నాయి, కింద ఇండియన్ ఓషన్ ఉంది. ఇన్ని సముద్రాలు ఉండడంతో మన దేశాన్ని ఎవరైనా అటాక్ చేయాలి, మనకేమైనా ఇబ్బంది పెట్టాలి, స్మగ్లింగ్ చేయాలి అంటే కనుక చిన్న చిన్న బోట్స్లో వచ్చేటువంటి పరిస్థితి లేదు. పెద్ద షిప్లు మాత్రమే రాగలవు ఇక్కడికి. వాటిని సునాయాసంగా మనం ట్రాక్ చేయొచ్చు. గతంలో ట్రాక్ చేసేవాడు, కానీ ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఇన్స్టెన్స్ చైనా మనకు ఫిలిప్పైన్స్లో కానీ లేదా టైవాన్లో కానీ ఇతరత్ర ఇండోనేషియా కానీ మలేషియా కానీ థాయిలాండ్, లావోస్, కంబోడియా వీళ్ళందరికీ ఈ ఆ ప్రాంతం ఆసియాన్ రీజియన్ ప్రాంతం అంతా కూడాను మిలిటెంట్ బోట్స్ని పంపిస్తున్నారు. వాళ్ళు ఫిషింగ్ వెళ్తున్నట్టు, చేపలు పట్టుకుంటున్నట్టు వెళ్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర గ్రెనేడ్ లాంచర్స్ కానీ గన్స్ కానీ ఇవన్నీ పెట్టుకొని వెళ్తున్నారు. వెళ్ళి ఆ దేశాలకు సంబంధించిన సముద్రాలలో వెళ్ళి వీళ్ళు చేపలు పట్టుకోవడము, వాళ్ళకి ఎవరినా వాళ్ళని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడము, దాడులు చేయడము, ఇటువంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇండియన్ ఓషన్ మీద కూడా కన్ను వేశారు చైనా. బహుశా చైనా డైరెక్ట్గా రాకపోవచ్చు, మేబీ పాకిస్తాన్ లాంటి వాటిని వాడుకోవచ్చు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే మాల్డీవ్స్ని వాడుకోవచ్చు రేపటి రోజు. కాబట్టి మన సరిహద్దులను కాపాడుకోవడానికి మనకు చాలా తొందరగా డిప్లాయ్ చేయగలిగినటువంటి బోట్స్, తర్వాత మన కోస్ట్ గార్డ్ సంబంధించినవన్నీ కావాలి. అందుకని 14 ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్తో అంతమయ్యేది కాదు, రాబోయే రోజులు ఇంకా కూడా మనకు గణనీయంగా ఆర్డర్ ఇవ్వబోతుంది. చూస్తే కనుక మనం ఇప్పుడు మన యాంటీ పైరసీ ఆపరేషన్స్, మనం ఏదైతే యాంటీ హైజాకింగ్ ఆపరేషన్స్ ఏదైతే మనం గల్ఫ్లో చేస్తున్నామో, గత 2 వారాల్లో కనీసం అంటే ఒక 10 కేసుల్లో మనం దాన్ని నివారించగలిగాం మనము. ఫర్ ఇన్స్టెన్స్ ఎంవి రోనక్ అన్నది ఒకటి హైజాక్ అవుతుంటే దాన్ని ఆపగలిగాము. ఎంవి కెమ్ ప్లూటో డ్రోన్ అటాక్ అయితే దాన్ని మనం రక్షించాము. ఎంవి లీలా నార్ఫాక్ అన్నదాన్ని మనం హైజాక్ నుంచి రక్షించాము. అలాగే ఎంవి జన్కో పికార్డి అన్నటువంటి దాని మీద డ్రోన్ అటాక్ జరిగితే దాన్ని మనం కాపాడగలిగాము. అలాగే మెర్లిన్ లౌడా అన్నటువంటి ఒక షిప్, మన బ్రిటిష్ సంబంధించిన షిప్, దాని మీద మిసైల్ అటాక్ అయ్యి వాళ్ళకి మునిగిపోతుంది అనుకున్నప్పుడు మన ఐఎన్ఎస్ విశాఖపట్నం వెళ్ళి ఆ మంటను నాపేసి కాపాడగలిగాము. ఫిషింగ్ వెసల్ ఇమాన్ అన్నటువంటి దాన్ని, పాకిస్తాన్కి చెందినటువంటి షిప్ని, దాన్ని మనం కాపాడగలిగాము. అలాగే ఫిషింగ్ వెసల్ నయీమ్ అన్న దాన్ని హైజాక్ నుంచి కాపాడగలిగాము. ఇవన్నీ కూడాను మన ఏదైతే మన నేవీ ఉన్నదో అవి చాలా తొందరగా డిప్లాయ్ చేసి మనం వాటిని రక్షించగలుగుతున్నాం. ఆ శక్తిని పెంచుకోవడానికే మనం మెజగన్ డాక్స్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ర్యాపిడ్ బోట్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా వెళ్ళి మనం రక్షించగలిగినటువంటి, అంటే క్రమేపీ మన ఈ సముద్రాల్లో అంతా కూడా మనకు రక్షణ అన్నది ఇంకా చాలా కీలకం కాబోతున్నది. మన మీద దాడులు చేసేటువంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆ ప్లూటో, ఎంవి ప్లూటో అన్న ఏదైతే షిప్ ఉన్నదో అది పోర్బందర్ దగ్గరలో అటాక్ అయింది. మరి అంత దగ్గరగా అటాక్ అయినప్పుడు ఇంకా మిగతా ప్రాంతాలు కూడా వల్నరబులే కదా. కానీ మన నేవీ అన్నది వాటి యొక్క బలం పెంచుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మనం కీలకంగా చూస్తే కనుక అమెరికన్ షిప్ని కాపాడాం, బ్రిటిష్ షిప్ని కాపాడాం, చైనీస్ షిప్ని కాపాడాం, పాకిస్తానీ షిప్ని కాపాడాం. అంటే ఇన్ని దేశాల సైన్యాలు అక్కడ ఉండి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. చైనాను పాకిస్తాను ఇద్దరు వచ్చి పాకిస్తాన్ సరిహద్దుల్లో వాళ్ళు ఏదో నేవల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ షిప్ను వాళ్ళే కాపాడుకోలేనట్టు పరిస్థితి. చైనీస్ క్రూని మనం కాపాడాం, పాకిస్తానీ క్రూ ఇమామ్ మీద కాపాడాం మనం. అలాగే మనము బ్రిటిష్ అమెరికన్ ఫోర్సెస్ ఉన్నా కానీ కూడా బ్రిటిష్ సీ షిప్ అయినటువంటి ఎంవి లౌడాన్ని మనం కాపాడగలిగాము. కాబట్టి
ఓవరాల్ గా చూస్తే కానీ మనం బలం పెంచుకునే దిశగా ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నది. ఈ బడ్జెట్ లో కూడాను సిగ్నిఫికెంట్ గా మనకు డిఫెన్స్ కి అలొకేట్ చేయడం అన్నది జరిగింది. అది అందుకని మనం గ్లోబల్ రౌండప్ లో ప్రతిసారి కూడాను మన రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తోంది, అందుకని ఎటువంటి ఆర్డర్స్ ఇస్తున్నారు, ఎటువంటి బలం పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నామని మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.